ఈ ఈరోజు దేవుని వాక్యము సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచుడి బలహీనులకు ఊతనియుడి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి తెస్సలోనిలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ప్రియులారా కీడుకు ప్రతికీడు చేసేదని అనుకునవద్దు యహోవా కొరకు కనిపెట్టుకునుమో ఆయన నిన్ను రక్షించును దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి పంట పంటకోయును ఆత్మను బట్టి విత్తువాడు నుండి నిత్య పంట పంటకోయును మనము మేలుచీటి ఎందు విసుకయుందమో మనము అలయక మేలు చేసిమేని తగిన కాలమందు కోతుమో అని కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదము ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాలముగా దయచేయు దేవుని అందే నమ్మికయుంచుడి వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారునో ఔదార్యము గలవారునో తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని దేవుడు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు సహోదరి సహోదరులారా మనము పగిటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ నిరీక్షణ అను శిరస్థ్రానమును ధరించుకొందము ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితే కాబట్టి మనమందరము ఒక ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకుందాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి ప్రియపరలోకపు తండ్రి నీవిచ్చిన ఈ జీవితాన్ని బట్టి నీకు స్తోత్రములు నీవు మాకు చెప్పినట్టుగా మేమందరము కీడుకు ప్రతికీడు చేయక ధైర్యము చెడిన వారిని ధైర్యపరుస్తూ బలహీనులకు నీ మాటల చేత బలపరుస్తూ అందరి ఎడల సహోదర ప్రేమ కలిగి దీర్ఘశాంతము గలవారమయుండులాగున మమ్ములను మార్చమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్